ఏపీలో అసెంబ్లీ కమిటీలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పిఎసి ఎస్టిమేట్స్ అండర్ టేకింగ్ కమిటీలపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇవాళ పిఎసి చైర్మన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పిఎసి చైర్మన్ పదవి ఆనవాయితీగా ప్రతిపక్షానికి కేటాయిస్తూ వస్తున్నారు. అయితే పిఎసి సభ్యుడికి కనీసం 18 ఓట్లు రావాల్సి ఉంది. వైసీపీకి కేవలం 11 సీట్లే ఉండటంతో నామినేషన్ వేస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, మొత్తంగా ఈరోజు ఏపీ అసెంబ్లీలో పిఎసి సభ్యుడిని ఎన్నుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ గాయత్రి. కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాలు కూడా ప్రారంభమవుతాయి. దాని తర్వాత కొన్ని బిల్లు కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత కూడా కొన్ని అంశాల పైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ రోజు మటుకు సభలో ఈరోజు ఏదైతే కొన్ని కమిటీలను ఏర్పాటు చేసి కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనపై కూడా నిన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే ఇందులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అలాగే పిఎస్సి పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ ఒకటి, అలాగా ఆ తర్వాత అంచనాల కమిటీ, ఈ మూడు కమిటీలకు సంబంధించి కూడా సభ్యులను చైర్మన్ కూడా ఎన్నుకునే అవకాశం ఉందా నిన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపాదన చేశారు. అయితే ఈరోజు పిఎస్సి కమిటీ అనేది ఒక ముఖ్య కీలకమైన చెప్పుకోవచ్చు. పిఎస్సి కమిటీకి సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రతిపక్ష నుంచి కూడా పిఎస్సి కమిటీ చైర్మన్ కూడా అవకాశం ఇచ్చారు. అయితే పిఎస్సి కమిటీ చైర్మన్ గా సభ్యులుగా ఎన్నుకోవాలంటే కనీసం సభలో 18 సభ్యులు వాళ్ళకు ఎన్నికయ్యేందుకు కూడా 18 కమిటీ సభ్యుల మద్దతు ఉండాలి. అయితే ప్రతిపక్షాలుగా భావించే వైసీపీకి మటుకు కేవలం 11 సీట్లే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా మరి ఆనవాయితీగా ఇచ్చే ఏదైతే పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏదైతే ఉందో దానికి మరి ప్రతిపక్షంగా భావిస్తున్న వైసీపీకి ఇస్తారో లేదా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే దీనికి అసలు ఇప్పటికే సభా సమావేశాలు కూడా వైసీపీ దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఓటింగ్ అనేది కూడా వస్తుందా రాదా, అసలు పిఎస్సి సభ్యుడిగా ఎన్నికైందుకో వాళ్ళు నామినేషన్ వేస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షం నుంచి కలిసి ఎవరైనా నామినేషన్ వేస్తారా లేదా లేకుంటే ఈ ఓటింగ్ ఎలా ఇస్తారు, దీనికి మరి ప్రతిపక్షం ఇవ్వకుంటే మటుకు కూటమి సర్కార్లో ఉన్న ఏదైతే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీకి మరి పిఎస్సి కమిటీ చైర్మన్ గా ఉరికిస్తారని చెప్పి కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తం చూస్తుంటే ఈ రోజు మటుకు ఈ పిఎస్సి కమిటీతో పాటు అలాగే మిగిలిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, మిగిలిన ఎస్టిమేట్ కమిటీ, ఈ మూడు కమిటీలకు సంబంధించి కూడా ఈరోజు సభలో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.